నమస్కారం. వాహిని ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ధరణిపేడ ప్రకాశ్రావు. ఈ ఎపిసోడ్లో మనం లావు బరువు తగ్గడానికి నేర్చుకుందాం. దానికి సంబంధించిన ముద్ర, ముద్రా విజ్ఞానం కూడా ఒక రకమైన మంచి ముద్రా విజ్ఞానమే. రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి, అంటే చికిత్సలు ఉంటాయి, ముద్రా చికిత్స అంటాం ఇది. అలాగే యోగ సాధనతో చేస్తాం. ఆక్యుప్రెషర్ ఉంటాయి, ఆక్యుపంచర్ ఉంటాయి, ప్రాణిక్ హీలింగ్ ఉంటుంది, రేకి ఉంటుంది, సుజోకు అని ఇలా రకరకాలుగా ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఆల్టర్నేటివ్ థెరపీ అంటారు వీటిని కదా. అదేవిధంగా ఇది ముద్రా విజ్ఞానంలో బరువు లావు తగ్గడానికి, శరీరంలో కొలెస్ట్రాల్ కరిగి లావు తగ్గడానికి పనిచేస్తుంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. లావు బరువు తగ్గడానికి ఏ ముద్ర వేసినా రెండు చేతులతో చేయాలి. ఏ ముద్ర వేసినా స్ట్రైట్గా హాయిగా కూర్చోవాలి. కింద కూర్చున్నా, కుర్చీలో కూర్చున్నా కానీ నడుము తల తిన్నగా ఉండాలి. కింద కూర్చుంటే రకరకాల భంగిమలు ఉంటాయి తెలుసు కదా, పద్మాసన్, అర్ధ పద్మాసన్, సుఖాసన. అలాగే కుర్చీలో కూర్చుంటే కాళ్ళు క్రాస్ చేయకండి, పాదాలు నేల తగిలించండి. చేతులు మధ్య వేళ్ళు ఉంగరపు వేళ్ళు మూసి దాని మీద బొటన వేళ్ళు లైట్గా టచ్ చేయాలి. మిగిలిన వేళ్ళు తిన్నగా ఉండాలి. చూడండి, ఈ రెండు వేళ్ళు కలిస్తే మిగిలిన వేళ్ళు తిన్నగా ఉంటాయి. ఇలాగ వంచిన సైడ్ నుంచి చూస్తే ఒక వేళ్ళ కనబడాలి. మీరు ఇలా వంచేయకూడదు, వంచితే పని చేయదు. ఎందుకు చేయదన్నా తెలుసుకుందాం మరొకసారి ఎప్పుడైనా ఫ్యూచర్లో. ఇది దీన్ని సూర్య ముద్ర అంటారు. సూర్య ముద్ర అరచేతులు పైకి ఉంటాయి, రెండు చేతులు మోకాళ్ళ మీద ఉంటాయి. ఈ ముద్ర సాధన ఎంత లేదన్నా 20 నిమిషాలు చేయాలి. లావు బరువు ఉన్నవాళ్ళు తిన్నగా కూర్చోవాలి. దీనికి నీళ్లు బాగా తాగాలి, లేకపోతే చాలా వేడి చేస్తుంది శరీరానికి. చాలా పవర్ఫుల్ ముద్ర ఇది, సూర్య ముద్ర. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బరువు లావు తగ్గించేస్తుంది, బాడీలో శరీరంలో ఉన్న నీరుని తీసేస్తుంది. పనికిరాని కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, కొలెస్ట్రాల్ కూడా రెండు రకాలు, ఎల్డిఎల్, హెచ్డిఎల్, చెడు మంచి. అదే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించే సిస్టమ్ ఇది. దీని పేరేంటి? సూర్యముద్ర. ఎందుకు ఇలా పెడితే తగ్గుతుంది? సూర్య అంటే భగవంతుడు, సూర్యుడు. సూర్యుడికి ఉన్న గొప్పతనం చాలా పవర్ఫుల్. అగ్ని వేరు, సూర్యుడు వేరు, రెండు వేడే కదా. రెండు వేడే, రెండింటి వలన ఫలితాలు కూడా ఒకలాగా కనబడతాయి, కానీ చాలా తేడా. ఎండలో పెట్టిన వస్తువులు అంటే తినే పదార్థాల్లో గింజ పదార్థాలు అనుకోండి, శనగలు కానీ పల్లీలు కానీ, వేరుశనగలు అంటారు పల్లీలు కదా, ఏమన్నా పెసలు కానీ ఎండలో గంటలు 3 నెలలు ఎండల్లో పెట్టి కంటిన్యూ బాంచ్ ఎండలో పెట్టేసిన తర్వాత కూడా వర్షాకాలంలో భూమిలో పాతే మొలకలు వస్తాయి. అదే వేయించిన పల్లీలు కానీ పెసలు కానీ కొద్దిగా వేయించి భూమిలో పాతండి రావు. వీటికి ప్రాణశక్తి ఉంటుంది, వీటికి ప్రాణశక్తి ఉండదు, చచ్చిపోతుంది లోపల. ఎందుకు? ఎండ వలన ప్రాణశక్తి పెరుగుతుంది, ఆ జీవం ఉంటుంది కనుక పెరుగుతాయి. అదే పోనీ ఎండలో పెట్టినవి నీళ్ళలో వేయండి, నెక్స్ట్ డే కల్లా పొద్దున కల్లా ఉబ్బుతాయి, మొలకలు వస్తాయి కొద్ది రోజు, 2 రోజుకల్లా కదా. ఇవే మనం వేయించినవి నీళ్ళలో వేసి నానబెడితే ఉబ్బవు, మొలక రాదు, అవి తింటే తినబుద్ది వెంటనే ఉమ్మేయాల్పిస్తుంది. కావాలంటే ట్రై చేసి చూడవచ్చు. ఇది దీంట్లో ఉన్న ఒక పవర్ఫుల్ సిస్టమ్, సూర్యముద్ర. ఈ ముద్ర వలన ఆ విధంగా పనిచేస్తుంది. ఉంగరపు వేలు పృథ్వీతత్వం, పృథ్వీతత్వాన్ని తగ్గిస్తే సూర్యతత్వం పెరుగుతుంది, అగ్ని పెరుగుతుంది. శరీరంలో పృథ్వీతత్వం అన్నది మన తిన్న పదార్థాలన్నీ కడుపులోని పేగుల్లో ఉంటాయి. వీటిని నేచర్ క్యూర్లో క్లీన్ చేస్తారంటే పేగులు కడుపులో ఏమాత్రం మలినం లేకుండా క్లీన్, మొత్తం నిమ్మకాయ రసం ఇచ్చి 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 క్లీన్ చేస్తారు. తర్వాత అతి వేడి ఉంటుంది కనుక ఆ వేడిని తగ్గించడానికి తడిబట్ట వేస్తారు పొత్తి కడుపు మీద. అది ఏంటనేది సూర్య కింద పనిచేస్తుంది వేడి. అదేవిధంగా ఇక్కడ దాన్ని, శరీరాన్ని తగ్గించే విధానం ఇది. సూర్యముద్రలో కళ్ళు మూసుకోవాలి, 20 నిమిషాలు సాధన చేసుకోండి, ఫలితాలు ఆశ్చర్యపోయే రిజల్ట్స్ వస్తాయి. అయితే మీ చేతిలో సాధన, మీ చేతిలో ఉంది. అందుకే ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని? హెల్త్ ఇన్ యువర్ హ్యాండ్స్. సాధన చేస్తారని సంకల్పం చేసుకుంటూ ముగిస్తున్నాను.